కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, కంటి చూపు లేకుండా, ఇలా ఏదో ఒక అవయవ లోపంతో పుట్టినటువంటి జన్మ గురించి మనం వినే ఉంటాం. కానీ ఫస్ట్ టైం మన విశాఖపట్నం కేజీహెచ్లో అరుదైన శిశువు జన్మనిచ్చడం ఇప్పుడు వైద్యులకి ఒక కొత్త సవాల్గా మారింది. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీకి చెందినటువంటి నాగమణి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు రెండు చెవులు కూడా లేకపోవడం ఒక అరుదైన కేసుగా వైద్యులైతే భావిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి కేజీహెచ్ చిన్నపిల్లల వైద్య విభాగానికి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి సార్ అసలు ఈ బేబీ కండిషన్, రెండు చెవులు లేకపోవడం అంటే ఈ కండిషన్ ఎలా చెప్పుకోవచ్చు? ఇవి పుట్టుకతో వచ్చే లోపాలు అని మనం అంటామండి. ఈ మెడికల్ పరిభాషలో రెండు చెవులు లేకపోవడాన్ని బైలేటరల్ అనోషియా అని అంటాం. బైలేటరల్ అనోషియా అంటే రెండు చెవులు కూడా లేకుండా పుట్టడం. ఇది ఎందువల్ల వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అని అంటే, ఒకటి, తల్లి ఏమైనా సరే యాంటీనేటల్ చెకప్స్లో ఉండేటప్పుడు ఏమైనా మందులు తీసుకున్నారా లేదా అనేది మనకి తెలియాలి. అంటే వైటమిన్ ఏ అనేది ఎక్కువ డోసులో తీసుకుంటే ఈ బైలేటరల్ అనోషియా అనేది రావచ్చు. లేదా తల్లి ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఉండి తర్వాత ప్రసవించింది అనుకోండి, అప్పుడు కూడా ఏజ్ ఎక్కువ అవడం వల్ల మనకి డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటా సిండ్రోమ్ అనే కారణాలతో పుట్టే అవకాశం ఉంది. వాటిలో కూడాను ఈ బయోలేటరల్ ఎనోషియా అనే కండిషన్ అది ఉంటుంది. అలాగే తల్లి డయాబెటీస్తో బాధపడుతున్నా, అంటే షుగర్తో బాధపడుతున్న తల్లికి పుట్టే పిల్లల్లో కూడాను ఇలా బయోలేటరల్ ఎనోషియా వచ్చే అవకాశాలు అవి ఉన్నాయి. అలాగే గోల్డెన్ హెయిర్ సిండ్రోమ్ అని, ట్రీచర్స్ కోలిన్ సిండ్రోమ్ అని ఈ రెండు సిండ్రోమ్స్ ఉంటాయి. దీస్ ఆర్ వెరీ రేర్ సిండ్రోమ్స్. కానీ ఆ రెండు సిండ్రోమ్లో కూడాను బయోలేటరల్ ఎనోషియా అనే కండిషన్ అనేది మనకి ఉండింది. అయితే ఈ రెండు సిండ్రోమ్లు ఈ బేబీలో ఉన్నాయా లేదా అనేది మనకి ఇప్పుడు క్వశ్చన్. బేబీని చూస్తే మనకి ఐస్ అవి నార్మల్గా ఉన్నాయి కాబట్టి ఇది ట్రీచర్ కోలిన్ సిండ్రోమ్ కాదు. బేబీ స్పైన్ అది చూస్తే స్పైన్ కూడా నార్మల్గా ఉంది కాబట్టి ఇది గోల్డెన్ హెయిర్ సిండ్రోమ్ అయితే కాదు. ఈ రెండు మాత్రం మనం ఇప్పుడు ఈ బేబీలో చెప్పగలం. అయితే రెండు చెవులు లేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావచ్చు అనేది ఇప్పుడు మనకి ఉత్పన్నమైన క్వశ్చన్. రెండు చెవులు నార్మల్గా డెవలప్ అవ్వకపోతే ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అని అంటారు. ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ మామూలుగా అయితే 5.5 సెంటీమీటర్ ఉండాలి. అది 3.3 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనం మైక్రోషియా అనే అనొచ్చు. సో ఈ బేబీకి అసలు అది కూడా లేదు కాబట్టి మనం ఎంతో వరకు ఉండింది అనేది మనం చూడలేము. అటువంటివి చూడాలి అని అంటే ఇద్దరు సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ అది చేసి ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ డెవలప్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోగలం. దాంతోపాటు టింపానిక్ మెంబ్రేన్ దీనికి డెవలప్ అయిందా లేదా 8th cranial నర్వ్ డెవలప్ అయిందా లేదా అనేది ఓన్లీ మనకి ఎంఆర్ఐ ద్వారానే తెలుసుకోగలం. ఈ రెండింటిలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మరి శిశువు ఇదర్ కండక్టివ్ డెఫ్నెస్తో కానీ లేదా సెన్సరీ న్యూరోనల్ డెఫ్నెస్తో కానీ బాధపడే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. డాక్టర్ గారు, అంటే ఇంటర్నల్గా ఇయర్ ఫామ్కి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా అండి? ఇంటర్నల్గా అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇయర్ ఫామ్ అవ్వలేదు అనేది మనకు తెలిసింది. బట్ ఇప్పుడు ఇంటర్నల్ ఇయర్ ఫామ్ అయిందా లేదా అనేది మనకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అది ఫామ్ అయింది లేదు అని తెలుసుకోవాలి అనేసంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మామూలుగా ఒక స్టార్టిల్ రెస్పాన్స్ అనేది మనం చూస్తాం ప్రతి ఒక్క పిల్లల్లో కూడా. అంటే ఇలా చప్పట్లు కొట్టంగానే అందరూ కూడాను ఉలిక్కి పడతారు. అలా ఉలిక్కి పడింది అని అంటే ఓకే, ఇంటర్నల్ ఇయర్ డ్యామేజ్ అవ్వలేదు అని. సో ఇప్పుడు నేను ఆ బేబీకి అలా చేసి కూడా వచ్చాను, తనలో ఏం రెస్పాన్స్ లేదు. సో ప్రాబబ్లీ మనం ఇచ్చే మెడిసిన్ వల్ల డ్రౌజీ అవ్వచ్చు. ఆ డ్రౌజీని తర్వాత మనకి మళ్ళీ ఇంకోసారి స్టార్టిల్ అది చేస్తే అప్పుడు 8th cranial nerve ఇంటాక్ట్ ఉందా లేదా అని తెలుస్తుంది. లేదు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అంటే మాత్రం ఎంఆర్ఐ మీదే ఆధారపడి ఉంటుంది. లేదా మన దగ్గర బేరా అనే ఇంకొక పరికరం అది ఉందండి. ఆ బేరాతో బ్రెయిన్ ఇవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అంటారు. చిన్న చిన్న ఇంపల్స్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుందా లేదా అది ఆ వేవ్స్ అనేది పంపిస్తే ఆడిటరీ నర్వ్ బాగుందా లేదా అనేది మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీ కూడా కేజీహెచ్లో ఉందండి. మదర్ ఏమైనా కదలికలు అట్లా చూపుతోనే కానీ ఇంకా ఇయర్ అనేది రెస్పాండ్ కారణం ఏమై ఉండొచ్చు అంటే బేబీ ఇప్పుడు కాన్పు కూడా కష్టంగా అయింది. బేబీ కాన్పు ఎప్పుడు కష్టమైందో ఇప్పుడు బర్త్ కెనాల్ చిన్నదయ్యి
హెడ్ పెద్దది అయిపోయింది అనుకోండి, దాన్ని పెరీనాటల్ ఆస్ఫిక్సియా ఆర్ బర్త్ ఆస్ఫిక్సియా, ఎందువల్ల అయ్యింది అంటే ప్రొలాంగ్డ్ లేబర్ వల్ల అయ్యింది అనేసి మనం మెడికల్ పరిభాషలో చెప్తాం. అంటే కాన్పు కష్టం అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ టు ది బ్రెయిన్ అనేది మందగిస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ టు ది బ్రెయిన్ అనేది మందగించిందో బేబీలో రెస్పాన్స్ కూడా తగ్గిపోతుంది. సో అందువల్ల తగ్గిపోయిందా లేదు అనేసి అంటే మనం మాట్లాడినా సరే దానికి వినబడకపోవడం వల్ల తగ్గిపోయిందా అనేది మనం ఇప్పుడైతే మాత్రం వెంటనే చెప్పడం కుదరదండి. సరే, ఈ మదర్ నాగమణి ఎప్పుడు డెలివరీ అయ్యారు, ఎప్పుడు కేజీహెచ్కి ఈ రేర్ కేసు తీసుకురావడం జరిగింది, అట్ ప్రెసెంట్ బేబీ కండిషన్ ఎలా ఉంది సార్, అంటే ట్రీట్మెంట్కి ఏమైనా రెస్పాండ్ అవ్వే ఛాన్స్ ఉందా? శనివారం డెలివరీ అయిందండి. శనివారం డెలివరీ అయిన తర్వాత బయోలేటరల్ అనోషియా ఐడెంటిఫై చేశారు. బేబీలో కదలికలు కూడా సరిగ్గా లేవు. పుట్టిన వెంటనే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏడవాలి, కానీ ఈ బేబీ ఆఫ్ నాగమణి పుట్టిన వెంటనే ఏడవలేదు కాబట్టి దాన్ని పాడేరులో ఉంచి ట్రీట్ చేయడం అనేది కొంచెం కష్టం. కాబట్టి అక్కడ పాడేరులో ఉన్న డాక్టర్ గారు మన దగ్గరికి పంపించడం అనేది జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆక్సిజన్ అది పెట్టాం, సీజర్స్ అవి రాకుండా ఫినోబార్బిటన్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చాం. అయినా సరే బేబీ అనేది రెస్పాండ్ అవ్వలేదు, అవ్వకుండా ఊపిరి ఆపేసింది. ఎప్పుడైతే ఊపిరి ఆపేసిందో యాప్నియాలోకి వెళ్ళిపోయింది, అంటే ఇంకా ఊపిరి కంప్లీట్గా తీసుకోవడం ఆపేసింది. సో అటువంటి కండిషన్స్లో మనం ఓన్లీ వెంటిలేట్ చేసి రక్షించడం తప్ప ఇంకేమి చేయలేం. కాబట్టి వెంటనే వెంటిలేట్ చేయడం అనేది జరిగింది. ఇవాళ రెండవ రోజు వెంటిలేట్ చేస్తూ. సార్, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి కేసు అంటే రెండు చెవులు లేకుండా ట్రీట్మెంట్ ఫలించడం ఏమైనా జరిగిందా? ట్రీట్మెంట్ ఫలించడం అని అంటే ఈ డేటా అంతా కూడాను మన దగ్గర ENT డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఇవాళ ఓపిక్ కూడా ఒక 4 ఇయర్స్ బేబీ వచ్చారు, ఏంటి రెండు చెవులు లేవు, మాకు సర్టిఫికేట్ అది ఇప్పించండి. సర్టిఫికేట్ ఇవ్వడానికి మనకేం ప్రాబ్లం లేదండి, కానీ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఏంటి అంటే చెవులు అయితే లేవు కానీ వినికిడి ఉందా లేదా అనేది మనం చెప్పలేం. చెప్పాలంటే ఒకటి బేరా అది చేయించాలి, లేదు అంటే మనకి టింపానిక్ మెంబ్రేన్ టెస్ట్స్ అవి ఉంటాయి అసలు. సో అవైనా సరే చేయించాలి, అవి చేయించడానికి ENT వాళ్ళకి పంపించాం. ఇటువంటి కేసులు 8,000 డెలివరీస్లో ఒకటి వస్తూనే ఉంటుంది, అంటే 1 in 8,000 అంటారు. ప్రతి 8,000 మంది పిల్లల్లో ఒకరికి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ అండి. మనం చూస్తూనే ఉంటాం, ఒక చెవి తయారవ్వకపోవడం వల్ల వినికిడి ప్రాబ్లం అయితే మాత్రం ఉండదు. అలాగని చెవులు తయారవ్వకపోయినా సరే వినికిడి ప్రాబ్లం ఉంటుందా అనేసి అంటే అది కూడా నిజం కాదు. రెండు చెవులు లేకపోయినా సరే, అంటే ఎక్స్టర్నల్ ఇయర్స్ లేకపోయినా సరే వినే అవకాశాలు 50-60% ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ హోప్ ఈ బేబీ ఆఫ్ నాగమణిలో ఏంటి అంటే అటువంటిది ఏమైనా సరే జరగచ్చు. ఓన్లీ ఎక్స్టర్నల్ ఇయర్ ఒకటే ఫామ్ అవ్వలేదు, బట్ ఇంటర్నల్ ఇయర్ నార్మల్గా ఉందేమో అని మన అనుమానం. సరే, ఇది చాలా రేర్ కేస్ అని మీరే చెప్తున్నారు, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి? ఒక చెవికి మనం సర్జరీ చేసి వినికిడిని తీసుకురావడానికి అయ్యే కాస్ట్ 6.5-8.5 లక్షల రూపాయలు అవుతుంది. సో ఇది కాక్లియర్ ఇంప్లాంట్ వలన మాత్రమే జరుగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సింగిల్ ఇయర్కి కాక్లియర్ ఇంప్లాంట్ గవర్నమెంట్ పూర్తిగా చేయడం మొదలుపెట్టిందండి. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బయోలేటరల్ ఇయర్స్కి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనుమతి అనేది ఇచ్చారు. దీని వర్త్ ఏంటంటే 13 లక్షల నుండి 18 లక్షల ట్రీట్మెంట్ కేజీహెచ్లోనే ఫ్రీగా చేస్తాం. బేబీ పేరెంట్స్ అయితే మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ నాగమణి, ఎక్కడ మీరు డెలివరీ అయ్యారు? పాడేరండి. పాడేరు ప్రభుత్వ ఆసుపత్రినా? అవునండి. అంటే పుట్టగానే బాబుకి రెండు చెవులు లేవా? రెండు చెవులు లేవు మేడం. వెంటనే అక్కడ హాస్పిటల్ డాక్టర్స్ ఏం చెప్పారు? కేజీఎస్ హాస్పిటల్లో తరలిచ్చారు మేడం, చెవులు లేదు బాబుకు, అది ఆపరేషన్ పడుతుందేమో అని తీసుకొచ్చాం మేడం. మీరు చెప్తుంది బేబీ మామూలుగా సౌండ్స్ ఏమైనా వింటున్నాడా? వినట్లేదు మేడం. తను పెట్టి తీసుకొచ్చాం మేడం. ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అసలు? లేదు మేడం. ఇక్కడ ఏమన్నారు కేజీహెచ్లో ట్రీట్మెంట్ చేస్తామన్నారు? చేస్తామన్నారు మేడం. ఎన్నో సంతానం అమ్మా, ఫస్టా సెకండ్? సెకండ్. సెకండ్? అవును. మీరేం చేస్తూ ఉంటారు? మేము కూలి పని చేస్తాం మేడం. ఏం చే డెలివరీ ఎప్పుడు అయ్యారు అక్కడ? 18:12 డెలివరీ అయ్యాను మేడం. అంటే ప్రెజెంట్ అసలు విషయం చెప్తున్నారు డాక్టర్స్ ఏంటంటే అన్ని విధాలుగా పట్టించుకుంటున్నారు, 24 గంటల్లో ప్రతి క్షణంలో బాబుని చికిత్స బాగానే అందిస్తున్నారు డాక్టర్స్ అయితేను. కానీ
రెండు మూడు రోజుల తర్వాత కానీ మరి అంతకుముందు మేమేం చెప్పలేము, కరెక్ట్ కండిషన్ మేమేం చెప్పలేము అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్తుంది కానీ ఏమీ అసలు బాబుకి వినిపించడం, రెస్పాండ్ అవ్వడం, ఎటువంటి రెస్పాండ్ లేదు మేడం. అతనికి ఎలాంటి చూడటం ఒకటి చూస్తాడు, బట్ అడవడం కూడా గట్టిగా అడవాడు, లైట్గా చిన్నది ఏడుస్తాడు అంతే తప్ప అక్కడ సేమ్ లేదు అతని నుంచి. నార్మల్ డెలివరీ అండి, సిజరీనా? నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ అంటే ఇది ఇప్పుడైతే ట్రీట్మెంట్కి వెళ్తున్నామని చెప్పారు డాక్టర్లు, కారణం అయితే ఏమో చెప్పలేదు. ప్రజెంట్ అయితే మరి అతను ఐసీయూలు గేస్తున్నారు కదా మేడం, ఆ తర్వాత ఈ మధ్యలో పెద్ద డాక్టర్లు వస్తారు, వచ్చిన తర్వాత ఏదో ఇది నుంచి కండిషన్ ఏంటి చెప్తారు అని చెప్పేసి స్టాఫ్స్ ఉన్నారు కదా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంత తప్పిస్తే మరి వేరే విషయం చెప్పలేదు. నా నుంచి నేనేం చెప్తున్నా అంటే మేడం, మీ చేతుల్లో ప్రతి పని ఉంది కాబట్టి, మీకు టెక్నాలజీ మీలో ఉంది కాబట్టి మీరు చేసేది చెయ్యండి, ఆ తర్వాత ఎలా ఉంటుందో చూసుకోవచ్చు, ఇంకేం పర్లేదు అని చెప్తున్నాను మేడం. నేను కూడా ఇంకో రకంగా నేను ఫీల్ అవ్వలేదు. ముందు బాబండి పాప? ఫస్ట్ ముందు కూడా బాబే. బాబే 2 మంత్స్ 3 రోజులు తక్కువ, అతను కూడా పాలు వాంటింగ్ చేసుకుంటూ వాళ్ళు చనిపోయాడు, ఏడుస్తూ వాళ్ళు చనిపోయాడు.